ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకై ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈ మేరకు విజయవాడ నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశాల్లో నేతలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు నుంచి కంటింజెంట్ ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశం వరకు అన్నిటిపై చర్చలు నిర్వహించి తీర్మానాలు చేశారు. రానున్న కాలంలో ఏపీ ఎన్జీఓల కార్యాచరణ ప్రణాళిక అమలు ఏ విధంగా ఉండబోతోందో మా విజయవాడ ప్రతినిధి ఎన్జీఓ నేతల ద్వారా అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, ఇప్పుడు అసలు అక్కడ ఏమంటున్నారు, పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ జరిగాయి. దాదాపుగా రెండు రోజుల పాటు వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చి అదేవిధంగా సంఘ నాయకులు తరలివచ్చి తమ కార్యక్రమాలను అదేవిధంగా చర్చలు నిర్వహించారు. ఈ మహాసభల ద్వారా రానున్నటువంటి రెండు మూడేళ్ల కాలంలో ఈ ఉద్యోగుల సంఘం యొక్క క్యూర్ కానీ ఉద్యోగుల యొక్క పోరాటాలు ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమాలు కూడా మొత్తం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మనం మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు, మనం వారితో మాట్లాడడం చేద్దాం. సార్ చెప్పండి. దాదాపుగా మూడేళ్ల తర్వాత మహాసభలు నిర్వహించారు, ఈ మహాసభల ద్వారా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర మహాసభలకు తీసుకునే అభిప్రాయాల మీద, తీసుకునే తీర్మానాల మీద 10 లక్షల మంది ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ అంతా కూడా, ఎందుకంటే ఈ ఎన్జీఓ సంఘం అనేది ఎటువంటి తీర్మానాలు చేస్తుంది, భవిష్యత్ కార్యాచరణ ఇట్లా ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ డిమాండ్స్ సబ్మిట్ చేయబోతుంది, ఆ డిమాండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, దానివల్ల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్ కి వనగూడే ప్రయోజనాలు ఏమిటని ఎంతో మంది, కొన్ని లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మహాసభల మీద దృష్టి తలపడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని జిల్లాల నుంచి 4000 మంది ప్రతినిధులు, 400 మంది మహిళా ప్రతినిధులు 29, 36 తారీఖు జరిగిన మహాసభల్లో పార్టిసిపేట్ చేసి ఈ 3 సంవత్సరాల్లో ఉద్యోగులు ఏ సమస్యలైతే ఎదుర్కొన్నారో వాటి మీద వచ్చే 3 సంవత్సరాల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయం మీద తీర్మానాలు చేయడం అనేది జరిగింది. ఇందులో 2 రకాలైన అంశాలను మేము తీసుకున్నాం. ఒకటి, టెంపరీగా ఉద్యోగులకు, పెన్షనర్స్ కి వారి పాకెట్ కి ఇబ్బంది కలిగించే అంశాలన్నీ ఒక ఎత్తు. అలాగే రెండవది, స్లో పాయిజన్ లాగా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవటం, కాంట్రాక్ట్ సిస్టమ్ నిజ్జేయటం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం అనే పర్మినెంట్ మెజర్స్, అట్లాగే రైట్ టు స్ట్రైక్ ను తీసేస్తూ 170 జీవోని ఇంప్లిమెంట్ చేయడం అనేది పర్మినెంట్ మెజర్స్ గా రెండిటిగా తీసుకున్నాం. ఈ టెంపరీ వీటిల్లో మాకు హెల్త్ కార్డ్స్ అనేది 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లో పెండింగ్ ఉంది కాబట్టి ఈ మహాసభలో వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఏకగ్రీవంగా హెల్త్ కేర్స్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం అనేది జరిగింది. అట్లాగే 10వ వేతన సవరణ అనే దాన్ని మనం, వేతన సవరణ కమిషనర్ ని రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. దాని మీద 14 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు ఈ వేతన సవరణ జరుగుద్ది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన జీతాలు బత్యాలు ఎలా పెరిగిపోతున్నాయని చెప్పి ఈ ఆర్గనైజేషన్ వెంక, ఉద్యోగ సంఘం వెంక చూసే పరిస్థితి ఉంది కాబట్టి 10వ వేతన సవరణని అక్టోబర్ లోపు వేతన సవరణ కమిషనర్ అన్న రిపోర్ట్ ఇవ్వాలి, దానితో పాటే మాకు వేతన సవరణను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసింది. అలా ఈ మహాసభలు అనేవి దాదాపుగా మీరు దాదాపు 17 సార్లు నిర్వహించారు, ఇది 18వ సారి. ఈ 18 సార్లు కూడా మీరు మొట్టమొదటిసారి నుంచి కూడా ఈ మహాసభల్లో మీరు నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి అటువంటి కార్యక్రమం జరగలేదు, ఎందుకంటే నూతన నాయకత్వాన్ని ఎన్నుకోలేకపోయారు, కోర్టులో స్టేలు ఉండయి, మీ సంఘంలో కొంచెం ఇబ్బందులు, అంతర్గతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఎటువంటి పరిణామాలు ఉద్యోగులకు సంకేతం ఇస్తుంది? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుని ఇందాక మేము చెప్పిన విధంగా తీర్మానాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల కోసం చర్చలు, తీర్మానాలు చేయటం ఒక ఎత్తు. అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకునే నిమిత్తమై ఈ మహాసభలు ఉద్దేశింపబడినాయి. కానీ ఈసారి రాష్ట్ర ఎన్నికల కార్యక్రమం కోర్టులోకి వెళ్లటం, కోర్టు దాని మీద స్టే విధించటం వల్ల కోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను మేము కోర్టు స్టే ఉన్న కారణంగా జరపలేకపోయాం. ఈ వారంలోనే కోర్టు స్టే వెకేట్ అవుతుందని, దాని ధర్మిల ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన డేట్స్ ను బట్టి మళ్ళీ కొత్త డేట్స్ తో రాష్ట్ర ఎన్నికల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుద్ది. టెంపరీగా అధ్యక్షుడు రిటైర్ అయ్యారు కాబట్టి మేము కోఆప్షన్ చేసుకుని నూతన అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని కూడా ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ మధ్య టైం గ్యాప్ అయిన ఈ 20 రోజులు 4 రోజుల్లో వారి ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఆర్గనైజేషన్ యొక్క అంశాల మీద కానీ, వాళ్ళ క్రియా దీని మీద కానీ ఇది ఎటువంటి ప్రభావితం చూపదు. ఉద్యోగుల అంశాల మీద బాడీ మొత్తం అలాగే ఉన్నది కాబట్టి ఇప్పుడున్న బాడీ
తన క్రియాశీలతనేది తన నిరూపించుకుంటది. కోర్టులో స్టే వేకేట్ చేయగానే మాకున్న బైలాస్ మాన్యువల్స్ ప్రకారం మళ్ళీ రాష్ట్ర వర్గ కార్యవర్గ ఎన్నికలను మేము జరుపుకొని నూతన కార్యవర్గానికి ఈ లక్షలాది మంది ఉద్యోగులకి అందించే దిశగానే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అనేది ఆలోచిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న టెక్నికల్ అంశాల మీద ఇబ్బందులు అనేవి గతంలో కూడా అనేక మార్లు వచ్చినాయి. వాటన్నిటినీ అధిగమించి ఆర్గనైజేషన్ ముందు నడిచింది. ఈసారి కూడా చాలా చిన్న విషయాలు ఇవి చిన్న టెక్నికల్ అంశం మీద డేట్ మీద రాకపోవటం వల్ల జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్గనైజేషన్ ప్రస్తుతం మాకున్న రాష్ట్ర నాయకత్వం వాటిని అధిగమించి ఉద్యోగుల ప్రయోజనార్థం కావాల్సిన అన్ని డిమాండ్స్ ను కూడా సాధించే దిశగా కృషి చేస్తాము. ఏపీ ఎన్జీఓ అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంస్థ. ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలోటువంటి పరిస్థితులు బట్టి చూస్తుంటే కనుక ఇటు టీఎన్జీఓ ఇటు ఏపీ ఎన్జీఓ స్పష్టంగా చీలిపోయి ఉంది. వేరువేరు ఉద్యమాలు వేరువేరు హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకే హక్కు కోసం అందరూ కలిసి పోరాటం చేయట్లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీ హక్కులను ఏ విధంగా గౌరవించే పరిస్థితి? ఇవాళ ఏపీ ఎన్జీఓ సంఘం అనేది ఒక మెగా సంఘం, ఒక మదర్ ఆర్గనైజేషన్. దీన్ని ఇవాళ 14 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరి పెన్షనర్స్ ఈ సంఘం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ సంఘం తీసుకునే నిర్ణయాలు కానీ ఈ సంఘం గత 50 సంవత్సరాల నుంచి ఏ విధంగా నడుస్తుందనేది మన అందరికి ఉద్యోగస్తులందరికీ తెలుసు. కాబట్టి దీని మీద ఏపీ ఎన్జీఓ సంఘం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది మెగా సంఘం. కాబట్టి ఈ సంఘం తీసుకునే నిర్ణయాలే రేపు ప్రభుత్వం అనుసరిస్తుందని మేము ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. అంటే ప్రభుత్వం స్థాయిలో గతంలో అనేక సార్లు ఏపీ ఎన్జీఓ చేసిన ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగి వచ్చినాయి కూడా దాదాపుగా. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మీకు అంత మీ పట్ల సానుకూలంగా ఉందని లేనట్టుగా కనిపిస్తా ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. దాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ఎప్పుడు మీ గత చరిత్ర చూసుకోండి, 50 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఏపీ ఎన్జీఓ సంఘమే ఇవాళ దాదాపు 148 సంఘాలకి మేజర్గా, దీనికి జేఏసీగా చైర్మన్గా ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షుడే చైర్మన్గా ఉంటాడు. ఎప్పుడు ప్రభుత్వం ఏ చర్చలకైనా ఆ ఏపీ ఎన్జీఓస్ని ఈ జేఏసీ చైర్మన్ని పిలిచి వారు చేసే నిర్ణయాలు బట్టే ఆ నిర్ణయాలు తీసుకుంటామే తప్ప ఎప్పుడు వేరే విధంగా పోవడానికి ఆస్కారం లేదు. ఇది ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే రేపు పీఆర్సీ కానీ 10వ పీఆర్సీ చేయాలన్నా, రేపు హెల్త్ కార్డ్స్ మీద చర్చ చేయాలన్నా, ఇప్పటికీ దాదాపు హెల్త్ కార్డ్స్ మీద దాదాపు 10 మీటింగులు ఏపీ ఎన్జీఓ సంఘాన్ని జేఏసీ పిలిచి గవర్నమెంట్ చేయడం జరిగింది. ఇది ఏదైనా సాధించాలంటే ఒక్క ఏపీ ఎన్జీఓ సంఘానికే ఉందని మేము మీకు తెలియపరుస్తాం. ఏపీ ఎన్జీఓకి సంఘానికి బలం ఉందని మీరు చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం మీకు ఏపీ ఎన్జీఓకి అధ్యక్షుడే లేరు, తాత్కాలిక అధ్యక్షుడు. రేపు జేఏసీ కనుక అవసరమైతే, ఎమర్జెన్సీ కనుక అవసరమైతే ఎవరు బాధ్యత వహించాలి రాష్ట్రంలో? అట్లా ఉండదండి. ఇది ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర మహాసభ తీర్మానం చేసింది. ఈ 36న ప్రజెంట్ ఉన్న గోపాలరెడ్డి గారు రిటైర్మెంట్ జరగడం కనుక ఈ కోర్టు స్టే ఇవ్వటం వలన మేము కౌన్సిల్లో తీర్మానం చేసుకుని ప్రజెంట్ అధ్యక్షుడు ఉన్న జనరల్ సెక్రటరీని అధ్యక్షుడు గాను, ఆర్గనైజ్ సెక్రటరీని ముఖ్య కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవటం మనం కాప్ చేసుకుని జరిగింది. కాబట్టి ఎమ్మటే ఈ వారం రోజుల్లో వస్తుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అది కోర్టు స్టే ఎక్కటవంగానే మేము ఈ కొత్త బాడీని ఎన్నుకొని ఈ మనం 10వ పీఆర్సీ మీద కానీ హెల్త్ కార్డ్స్ మీద కానీ అదేవిధంగా ఇవాళ ఎందరో 2 లక్షలకి పైబడి కంటిన్యూ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్లు చేస్తున్నారు, వాళ్ళ సర్వీస్ని రెగ్యులైజ్ చేసే దిశగా మేము మా కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటాం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు వాదం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఇక్కడ ఏపీ ఎన్జీఓ అనేది ఒక బలమైనటువంటి వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించేటువంటి వ్యవస్థగా గతంలో ఉండేది. అటువంటి వ్యవస్థ చీలిపోయింది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టీఎన్జీఓ ఏర్పడింది, ఏపీ ఎన్జీఓ. మీ ఏపీ ఎన్జీఓ మహాసభలకి కేవలం సీమాంధ్ర నాయకులు ఉద్యోగం మాత్రమే వచ్చారు, మిగిలిన ప్రాంతాలు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓ ఉద్యోగులు స్వయంగా పాల్గొంటున్నారు. అటువైపు మరి తెలంగాణ వస్తుంది, ఏర్పాటు జరగబోతున్నటువంటి ఒక సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇటు మీ ఏపీ ఎన్జీఓల పరిస్థితి ఏమన్నా? ఇక్కడ ఒక విషయం ప్రజలకు అందరికీ తెలియజేయదలుచుకున్నాం. ఏపీ ఎన్జీఓస్, టీఎన్జీఓస్ అనేది ఈ 2-3 సంవత్సరాల్లో వారి మధ్య చీలిక రావటం అనేది కాదు. స్వాతంత్రం వచ్చినాక ఏపీ ఎన్జీఓ సంఘం ఏపీ ఎన్జీఓస్ గా, టీఎన్జీఓ సంఘం టీఎన్జీఓస్ గా గత 40 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ రెండూ కలిపి 15 సంవత్సరాల నుంచి జేఏసీ అనే ఒక డయాస్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఒక సున్నితమైన సమస్య మీద
టీఎన్జీఓస్ ఆ సమస్యతో వాళ్ళ భావోద్వేగాలతో ముడిపడిన సమస్య కాబట్టి మేము ఉమ్మడి వేదికని పాలు పంచుకోవడం వారు చెప్పడమే జరిగింది కానీ ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టి వేరే డిమాండ్స్ ను వీటిలోకి తీసుకొచ్చే పరిస్థితులు ఏపీ ఎన్జీఓస్ వస్తుందనేది లేదు. మేము ఇండిపెండెంట్ గానే గత 30 సంవత్సరాల్లో ఈ 15 సంవత్సరాల నుంచి జేఏసీ వేదిక మీద ఉన్నాం కానీ అంతకుముందు 30 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చిన 6 పిఆర్సీలు కూడా ఏపీ ఎన్జీఓస్ వస్తుంది ఏకముఖంగానే తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మాకు భావస్వారూప్యత అనేది టీఎన్జీఓస్ కి ఏపీఎన్జీఓస్ కు ఉన్నది. వారి నాయకత్వంతో మాకు కూడా అనేక ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాల మీద మన చలో హైదరాబాద్ కార్యక్రమం మీద కూడా ఒక ఉమ్మడి కార్యాచరణకి మేము సిద్ధమైన తర్వాతనే వేతన సవరణ అనేది ఇచ్చింది. చరిత్రనే కాదు, ఇవాళ కూడా మొన్న లాస్ట్ ఇయర్ మేము జరిపిన కార్యక్రమాల్లో కూడా హెచ్ఆర్ఏ కానీ సీసీఏ కానీ మిగిలిన అన్ని ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్స్ లో కూడా ఏపీఎన్జీఓస్ మొత్తం గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్ తీసుకున్నాం. ఒక హెల్త్ కార్డ్స్ ఒకటే పెండింగ్ లో ఉన్నది. వేతన సవరణ కూడా ఇంతవరకు 9 పీఆర్సీల్లో లేని విధంగా 1 జూలై 2013 నుంచి వేతన సవరణ డ్యూ అయితే 6 నెలల ముందుగానే వేతన సవరణ కమిషనర్ అపాయింట్ చేయించుకున్నాం. ఇటువంటి చిన్న చిన్న సాంకేతిక అంశాలు అధ్యక్షుడిని కూడా తాత్కాలిక అధ్యక్షుడిని నియమించుకున్నాం. వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లి గత 45 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ అనేది ఈ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిందో తప్పనిసరిగా మునుముందు కూడా అటువంటి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. టీఎన్జీఓ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, మా ప్రయోజనాలు ఉద్యోగులుగా మా ప్రయోజనాల కంటే కూడా మా ప్రాంత ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం, మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం తెలంగాణ విషయంలో అంటున్నారు. అటువంటి ఆలోచన మీకు ఉంది, మీ ప్రాంత మీ హక్కులతో పాటుగా మీ ప్రాంత ప్రజల హక్కుల కోసం కూడా మీరు పోరాడకండి. మేము క్లియర్ కట్ గా చెప్పాం, మేము ఉద్యోగ సంఘాలు, మా బాధ్యత మొట్టమొదటి బాధ్యత ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం ఫైట్ చేయటం అనేది మా మొదటి బాధ్యత. అది మేము మొదటి ప్రియారిటీగా తీసుకుంటాం. సమాజంలో మేము కూడా ఒక వ్యక్తులం కాబట్టి, వైట్ కాలర్ ఎంప్లాయీస్ కాబట్టి, చదువుకున్నాం కాబట్టి సమాజంలో వస్తున్న ఇబ్బందుల మీద సమస్యల మీద స్పందించాల్సిన అవసరం మాకు కూడా ఉన్నది కాబట్టి ఏపీఎన్జీఓస్ పక్షాన మేము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పి తిరుపతిలో తీర్మానం చేశాం. శ్రీకృష్ణ కమిటీకి కూడా మేము 6 పేజీల నివేదిక సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని తెలియజేశాం. అట్లాగే మొన్న ఢిల్లీ దీంట్లో కూడా దిగ్విజయ్ సింగ్ గారికి కానీ, గులాం నబీ ఆజాద్ గారికి కానీ, షిండే గారికి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్రపతికి కానీ, ఏపీఎన్జీఓ అసోసియేషన్ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నది అని చెప్పి అక్కడ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం, ఇక్కడ పోరాటాలు మేము నిర్వహించాం. కానీ మా ప్రైమ్ ప్రియారిటీ అనేది ఉద్యోగులకే ఇవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో కూడా తెలంగాణ సమస్య మీద ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రయత్నిస్తున్నారు, కానీ ముందు మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఉద్యోగులు మనసుల్లో భావన, మా సోదరులుగా వాళ్ళ భావన కూడా మాకు తెలుసు. అది పర్సనల్ గా తెలంగాణ నాయకులు కూడా అంగీకరించే విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏపీఎన్జీఓ నాయకులు అయితే స్పష్టం చెప్తున్నారు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతమంది అయితే ఉద్యోగులు 10 లక్షల మంది పైగా ఉన్నారు, వారందరి హక్కులు కాపాడేందుకు తమ కట్టుబడి ఉండాలంటున్నారు. అదేవిధంగా తమ రాష్ట్ర మహాసభల ద్వారా భవిష్యత్తులో వారు చేయబోయేటువంటి కార్యక్రమాలను కూడా ఒక స్పష్టమైనటువంటి తీర్మానాలు ఆమోదించామని, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏర్పాటువాద విషయం వస్తే కనుక స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఉద్యోగులుగా తమ ఉద్యోగ ప్రయోజనాలు, అదేవిధంగా ఉద్యోగ విధులు పట్ల తమకు కర్తవ్యం ఉంటుంది కానీ మిగిలినటువంటి వాటి పట్ల కాదు. అయితే సమాజంలో పౌరులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంత ప్రయోజనాలని పరిరక్షించేందుకు మేము కూడా పాటుపడతా ఉన్నారు. సమైక్యాంధ్ర విషయం, ఆంధ్రప్రదేశ్లో వేర్పాటువాద విషయం కనుక వస్తే కనుక ఏపీఎన్జీఓ సమైక్యాంధ్రగా కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఇక్కడ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఓవర్ స్టూడియో. థ్యాంక్ యూ సుబ్బారావు. కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్ గా ఉంది.